నా పేరు జనార్దన్ రావు. మీరు చూస్తున్నారు బీజే ఎలక్ట్రికల్ ఎల్ఎల్బి. ఫ్రెండ్స్, ఈరోజు మనం సబ్మెర్సిబుల్ మోటార్ యొక్క వైరింగ్ డయాగ్రామ్ను మనం పూర్తిగా తెలుసుకుందాం. ఏ విధంగా మనం కనెక్ట్ చేయాలి, దాని ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఏంటి అనే దాని గురించి ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం. ఫస్ట్గా ఇది 3 ఫేస్ మీటర్. ఇది చూడండి, ఇక్కడ నుంచి మనకి ఆర్ఓబి అనేవి ఫీజులు తెచ్చుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి మీటర్ అనేది పనిచేయట్లేదు, కానీ దీనికి సప్లై ఉంది. చూడండి ఈ ఫీజులు ఆర్ఓబి న్యూట్రల్. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి మనం పవర్ ఉందా లేదా తెలుసుకోవడానికి, 3 ఫేస్ ఉందా లేదా తెలుసుకోవడం కోసం ఇక్కడ మనం బోర్డును ఫిట్ చేసుకున్నాం. దీని గురించి ఇక్కడ నుంచి మనకి ఇలా ఉంది, ఈ బోర్డు ఉంది. మనం దీన్ని ఉపయోగించుకొని ఈజీగా మనం 3 ఫేస్ ఉందా లేదా అనేది మనం తెలుసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే ఈ ఫీజు నుంచి ఎంసీబీకి ఉంటుంది. చూడండి, 32 ఆంప్స్ కెపాసిటీ ఎంసీబీ. ఇది ఇక్కడ నుంచి ప్యానల్కి ఇచ్చుకోవాల్సి ఉంటుంది. చూడండి, ఈ ప్యానల్ మనకు 4,500 రూపాయలు దొరుకుంది. ఎల్టీ కంపెనీ MU G6 మోడల్. ఇది దీంట్లో మనం చూద్దాం. చూడండి, ఆర్ఓబి అనేది మనం ఎక్కడ ఇచ్చుకోవాల్సి ఉంటుంది టు సప్లై. ఇది ఆర్ఓబి చూడండి, ఇన్కమింగ్. ఇది మనం మోటారు నుంచి వచ్చే వైర్లో ఆర్ఓబిని ఇక్కడ కనెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆర్ఓబి ఫ్రెండ్స్, దీన్ని మాన్యువల్గా కాకుండా ఆటోమేటిక్గా మనం కూడా ఉపయోగించుకోవచ్చు. దానికోసం మనం ఈ ఎక్విప్మెంట్ని మనం పెట్టుకోవాల్సి ఉంటుంది. ఏంటంటే ఇంతకుముందు ఓల్డ్ ఇక్కడ ఉండేది డిస్ట్రిబ్యూషన్ బోర్డు ఉండేది, ప్యానల్ ఉండేది, దాన్ని రిమూవ్ చేసి దీన్ని ఫిట్ చేయడం జరిగింది. అది ఎలా చేసాం ఏంటనేది నెక్స్ట్ వీడియోలో మనం చూద్దాం. ప్రస్తుతం మనం దీనితో తాలూకా డయాగ్రామ్ మనం చూద్దాం ఎలా ఉంది ఏంటి కనెక్షన్ అనేది. ఇది ఉంది కదా, దీన్ని మనం ఏంటంటే దీని నుంచి మొత్తం 5 వైర్స్ ఉంటాయి. చూడండి, రెడ్ ఎల్లో బ్లూ ఆర్ఓబి, గ్రీన్ అండ్ వైట్ నో వోల్ట్ కాయిల్ అండ్ గ్రేను స్విచ్గా ఉంటాయి. ఇవి ఇప్పుడు ఇక్కడ సప్లై ఉంది కదా, ఇన్కమింగ్ సప్లై ఆర్ఓబి ఇచ్చుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే ఈ చూడండి, ఇక్కడ ఈ వైట్ వచ్చేసి ఉంది కదా ఇక్కడికి, ఈ వైట్ అనేది నో వోల్ట్ కాయిల్కి ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే ఈ గ్రే కలర్ వచ్చేసి ఈ డౌన్ నుంచి ఉంటుంది ఇక్కడికి. చూడండి, కనెక్ట్ చేసి ఉంది, ఇక్కడ బ్యాక్ సైడ్ నుంచి ఉంది. ఇది వచ్చి ఇక్కడికి ఉంటుంది స్విచ్కి. నెక్స్ట్ ఏంటంటే మనం ఇది ఆల్రెడీ ఇప్పుడు మోటార్ రన్నింగ్లో ఉంది. చూడండి, మోటార్ ఆన్లో ఉంది. మనం బయట చూసుకునేటప్పటికి ఇది వోల్ట్ మీటర్ రీడింగ్ 400 చూపిస్తుంది వోల్టేజ్. ఇది కరెంట్ యాంప్స్ 15-14 ఇలా చూపిస్తుంది. ఇప్పుడు ప్రెజెంట్ ఆన్లో ఉంది మోటార్. ప్యానల్ డయాగ్రామ్ వచ్చేటప్పటికి ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్, మీరు అవగాహన చేసుకోండి. మన నెక్స్ట్ వీడియోలో వచ్చేటప్పటికి కంప్లీట్గా మనం ప్యానల్ వైరింగ్ ఎలా చేయాలి అనే దాని గురించి మనం నేర్చుకుందాం. ప్రజెంట్ ఇప్పుడు చూపిస్తున్న ప్యానల్లో కలర్ కోడింగ్ అనేది సరిగ్గా లేదు, అన్నింటికీ ఒకే కలర్ యూజ్ చేసి ఉంది. మన నెక్స్ట్ వీడియోలో వచ్చేటప్పటికి మన కలర్ కోడ్ను ఉపయోగించి పక్కగా మనం దానికి వైరింగ్ మనం చేద్దాం. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.